కార్తికేయ 2 సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాడు నిఖిల్. తన నెక్స్ట్ ఆశల్ని స్పై పైనే పెట్టుకున్నాడు. పాన్ ఇండియా వైడ్గా మరోసారి గట్టిగా సత్తా చాటాలని ట్రై చేస్తున్నాడు. సుభాష్ చంద్రబోస్ లైఫ్కి సంబంధించి కొన్ని కాంట్రవర్సీ సీక్రెట్స్ ఎలిమెంట్స్తో స్టోరీని రెడీ చేశాడు డైరెక్టర్. ఆ విషయం టీజర్తోనే క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా వైడ్గా క్రేజ్ తగ్గకుండా అదే మెయింటైన్ చేయడానికి ఢిల్లీలో టీజర్ని లాంచ్ చేసి హైప్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. మరి దాని పరిస్థితి ఏంటి, విజువల్ ట్రీట్మెంట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. చరిత్ర మనకెప్పుడు నిజం చెప్పదు, దాస్తుంది. దాని సమాధానం మనమే వెతకాలి అంటూ వాయిస్ ఓవర్తో ట్రైలర్ మొదలైంది. దాంతో ఆడియన్స్కి ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్ అనే విషయం మరోసారి గుర్తు చేశాడు. లాస్ట్ రిలీజ్ చేసిన టీజర్ 1:39 ఉంది. ట్రైలర్కి మరో 30 సెకండ్లు యాడ్ చేసి 2 నిమిషాలు కట్ చేశారు. స్పై మూవీ పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ మొత్తం పవర్ఫుల్ యాక్షన్ సీన్స్తో ప్యాక్ చేశారు. కాదీర్ అనే టెర్రరిస్ట్ చుట్టూ సినిమా తిరుగుతుందని హింట్ కూడా ఇచ్చేశారు. చనిపోయాడనుకున్న కాదీర్ ఎలా బతికాడు, అతనికి నేతాజీ ఫైల్కున్న లింక్ ఏంటి అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సల్మాన్ మూవీలో వాడిన బాడీ డబుల్ టెక్నిక్నే ఇక్కడ టెర్రరిస్ట్ కోసం వాడారు. ఆ విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. టెర్రరిస్ట్ కాదీర్ని మళ్ళీ చంపడం కోసం స్పై ఏజెన్సీలు అలర్ట్ చేయడం ట్రైలర్లో చూపించారు. ఈ ఆపరేషన్లో హీరో అన్న సుభాష్ చనిపోతే అతని చావుకు కారణం వెతుకుతూ ఉంటాడు నిఖిల్. అసలు కాదీర్కు నేతాజీ ఫైల్కు ఏంటి సంబంధం, ఆ ఫైల్కు దేశం పరువుకు సంబంధం ఏంటి, అసలు నేతాజీ చనిపోయాడా బతికే ఉన్నాడా అనేది సినిమా రిలీజ్ అయితే కానీ సాల్వ్ అవ్వదు. ఈ ట్రైలర్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే హీరో బ్రదర్ రోల్లో ఆర్యన్ రాజేష్ కనిపిస్తే స్వాతంత్రం అంటే ఒకడిచ్చేది కాదు, లాక్కునేది. ఇది నేను చెప్పింది కాదు, నేతాజీ చెప్పింది అంటూ రాణా మెరవడం మరో హైలైట్. ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. స్పై చిత్రంలో నిఖిల్ సస్న, ఐశ్వర్య మీనన్ నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. నిఖిల్ స్పైగా అదరగొట్టేశాడు. స్పై ట్రైలర్తో సినిమా పైన భారీ అంచనాలు పెంచేశాడు. ఈ సినిమా జూన్ 29 వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. ఈసారి పాన్ ఇండియా మార్కెట్లో నిఖిల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇది మెటా న్యూస్ ఫిల్మ్ అప్డేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.